పాఠశాలల పైన ఒక చిన్న చూపుగా చూస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి, సమాజానికి, వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క పనితీరును, పాఠశాలకి ఎన్నో రకాలుగా సలహాలు సూచనలు ఇస్తూ ఈరోజు తాగడానికి నీరు, హరితహారంలో మనం పెట్టినటువంటి చెట్లకి కూడా నీరు అందించడమే కాకుండా ఈ సభకు అండదండలు అందించడం ద్వారా మనకు ప్రభుత్వం తరఫున ప్రతి సహాయాన్ని అందిస్తున్నటువంటి మన జడ్పిటీసీ గారు, గౌరవనీయులు శ్రీ వాగ్మారే జగ్జీవన్ గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీరు కరతల ధ్వనులతో విద్యార్థులు ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన ఎండి సలీముద్దీన్ గారు, ఉపాధ్యక్షులు ఎంపీపీ గారిని కూడా వేదికలు అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే శ్రీ కె రాజేశ్వర్ గారు, ఉప సర్పంచ్ మేజర్ గ్రామ పంచాయతీ ఉట్నూరు గారిని కూడా వేదికలు అలంకరించాలని కోరుకుంటూ, చివరగా మనము ఈరోజు ఎలాంటి ఆర్థికమైనటువంటి భారాన్ని మోయకుండా ఎంతో సజ్జన చేయాల్సిందిగా కోరుతున్నాను. అతిథులందరూ వేదికపై వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అతిథులందరూ వేదిక నుంచి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీరామ్ నాయక్ గారు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజోష్ణ పులకితయా
అంకల్ శ్రీనివాస్ స్టూడెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ డాక్టర్ గోకుల్ స్టూడెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ ఇస్లావత్ గోసింగ్ స్టూడెంట్స్ ఇన్ తెలుగు గిరీష్ చౌహాన్ స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్ గౌరవ శాసనసభ్యురాలు ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు అజ్మీర రేఖా శ్యామ్ నాయక్ గారికి స్వాగతం సుస్వాగతం వేదికపై ప్రవాసులుగా ఆహ్వానిస్తున్నారు లావుడియా దినేష్ చౌహాన్ స్కూలిస్ట్ ఇన్ ఇంగ్లీష్ గాడి రాజలింగు స్కూలిస్ట్ ఇన్ ఇంగ్లీష్ నాదరి రమేష్ స్కూలిస్ట్ ఇన్ క్లాస్ సౌహాన్ రోహిదాస్ స్కూల్ అసిస్టెంట్ పీడి కనక సూర్య స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఏకైక మహిళా ఉపాధ్యాయురా ఇన్స్ట్రక్టర్ సిబ్బంది సింహరాజు రవిచరణ్ జూనియర్ అసిస్టెంట్ అమీర్ ఆఫీస్ సబార్డినేట్ నియోజకవర్గ ప్రజల సమస్యలను తనదైన శైలిలో శాసనసభను ప్రస్తావిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వార్షికోత్సవ వేడుకల గౌరవ అతిథి డైనమిక్ మహిళా శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అజ్మీర రేఖా శ్యామ్ నాయక్ గారు గిరిజన ఆశాజ్యోతి ఏజెన్సీ ప్రాంతములు గిరిజనుల సమస్య మరి సమయాభావం వల్ల మరి మల్ల డిఎస్పీ మల్లారెడ్డి గారు మరి వేరే కార్యక్రమం ఉంది కాబట్టి మరి సార్ మొదటగా మొట్టమొదటగా ఈ పాఠశాలను ఉద్దేశించి మరి విద్యార్థులను ఉద్దేశించి ఈ వార్షికోత్సవ వేడుకలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సార్ని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. సభాధ్యక్షులు కిచెన్ గారు ఎమ్మెల్యే గారు రేఖా నాయక్ గారు
ఆర్డీఓ గారు, డిఓ గారు, ఎంజీపీ గారు, డిప్యూటీసీ గారు, ఎంఈఓ గారు, సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నాయక నమస్కారం. ముందు మా గోడ మీద ఉన్న వాళ్ళంతా దిగాలి, దిగా పంపేనా, అటు దిగో. బాబు నీకే చూడలేను కూడా. ఓకే, ఇక్కడ జరుగుతున్నటువంటి యాన్యువల్ డే జెడ్పీఎస్ఎస్ యాన్యువల్ డేకి వచ్చిన అందరికి కూడా స్వాగతం. ఇక్కడికి ఇప్పుడు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అతిథులు మాట్లాడాల్సిందిగా మొదట స్థానిక సర్పంచ్ ఆశ్రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా ముగించాల్సిందిగా కోరు. కుట్టునూరు మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏదైతే ఇవాళ వార్షిక ఉత్సవాలు ఏదైతే చేస్తూ ఉన్నారో దానికోసం ముఖ్య అతిథిగా వచ్చిన pleasure in welcoming our school headmaster in preside over the school day program that we have today. Respected headmaster of our school, JPSS Telugu Medium Uttur, all the staff of our school, dear parents, our special guest star, Srimati Rekasha Nayak Garu, MLA of Kanapur Constituency, Project Officer Sri Adil Karnan Garu, ITDA Uttur, District Educational Officer, Agrabad, INEVA 2015-16, School Annual Days, Chief Trustee, Honorable District Collector of Agrabad District, Sri అనే సూక్తితో ఈ నివేదిక ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. పంచాల వార్షికోత్సవానికి అదనైన గౌరవనీయులు, నా కనకు శాసనసభ్యులు అభినందన రేఖా శ్యామనాయ గారికి, మరియు అదేవిధంగా మా ఉత్తూరు డిఎస్పీ గారికి, మరియు డిఓ సత్యనారాయణ రెడ్డి గారికి, మరియు సాధిత సర్పంచ్, మరియు ఇతర వేదికలకు ఇచ్చిన పెద్దలకు, మరియు ఈ స్కూల్ హెడ్మాస్టర్ టీచర్లు, మరియు విద్యార్థిని విద్యార్థులకు, మరియు పాఠశాల తల్లిదండ్రులకు, ఇతర ఆహ్వానికులు అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు చాలా ఈ ఉత్తూరు పట్టణంలో ఈ మన ప్రభుత్వ పాఠశాలలో ఇంత ఘనంగా జరుగుతుంది ఈ స్కూల్ డే అంటే మరి చాలా సంతోషం. ఈ పాఠశాల జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ ఉత్తూరు స్కూల్ డే ఫంక్షన్కు వేదికపై హాజరైన నేటి సభాధ్యక్షులు ఈ సదానందం హెడ్మాస్టర్ గారు, గౌరవ అతిథులు శ్రీమతి ఆజ్మీరా రేఖా శ్యామనాయ గారు, శాసనసభ్యులు ఖానాపూర్ నియోజకవర్గం, శ్రీ ఐలయ్య గారు ఆర్డీఓ ఉట్నూరు, శ్రీ మల్లారెడ్డి గారు డిఎస్పీ ఉట్నూరు, శ్రీనివాస్ గారు ఎంఈఓ ఉట్నూరు, బొంత ఆశారెడ్డి గారు సర్పంచ్ ఉట్నూరు, శ్రీమతి రాఠోడ్ విమలాబాయి గారు ఎంపీపీ ఉట్నూరు, శ్రీ జగ్జీవన్ గారు డిప్యూటీసీ ఉట్నూరు, సలీముద్దీన్ గారు వైస్ ఎంపీపీ ఉట్నూరు, హలో రాజేశ్వర్ గారు ఉప సర్పంచ్, హలో అనిల్ కుమార్ గారు హాజరైన ఇతర ప్రముఖులు, పేరెంట్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. ప్రేమైన విద్యార్థిని విద్యార్థులు అందరికీ మరి ఈరోజు మీ స్కూల్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ
ఈ ప్రోగ్రాం చూస్తే ఏదో పెద్ద బహిరంగ సభ ఎలక్షన్స్ వచ్చినాయన్నట్టుగా కనిపిస్తున్నది. నిజానికి ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయాలని అనేది ఆశావాసి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ముందు వాళ్ళే ఉంటారు, స్పోర్ట్స్ లో చూసినా వాళ్ళే ఉంటారు, మట్టిలో మాణిక్యం వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా మంచి మంచి స్థాయిలో చదివి కోర్సులు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. అవునా? మీకేం అర్థమైంది? అర్థమైందా ఏమన్నా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మన పేరెంట్స్ వాళ్ళకు కూడా ఉంటుంది, మంచి స్కూల్లో పెట్టాలి, మంచి చదువు చదివించాలని. కానీ మన గాంధీ తాత ఎవరు తెలుసా? కేసీఆర్ గారు. ఎవరు? ఎందుకంటే మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి కష్టం ఏంటి అనేది ఆయనకు తెలుసు. అందుకోసమే మధ్యాహ్నం భోజనం కూడా మరి సన్నటి బియ్యం ఇచ్చి మీకు స్కూల్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా మీకోసము కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా పెట్టాలని. మరి ఈరోజు బంగారు తెలంగాణలో మీ భవిష్యత్తు కూడా బంగారుగా ఉండాలని. మరి టీచర్స్కి కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఏ విషయమైనా తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి పెడితే వెంటనే సాల్వ్ చేస్తున్నారు. ఇందాక సర్పంచ్ దాదా ఒక మాట అన్నారు, గిరిజన యూనివర్సిటీ కోసం పోరాడాలని. మీరు చూడొచ్చు రికార్డులో అసెంబ్లీలో జస్ట్ హార్ట్ స్పెషలిస్ట్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ వాజ్ సైన్స్. ఆ తర్వాత 6th, 7th, 8th, 9th, 10th మీరు ఇక్కడెక్కడైతే కూర్చున్నారో ఇదే గ్రౌండ్లో ఇదే చోట నెక్కర్తో చినిగిపోయిన బట్టలతో ఇక్కడే చదివాను. మాది చాలా నిరుపేద కుటుంబం. అండ్ మా ఫాదర్ తాగుబోతు. ఐ హ్యావ్ టు టెల్ బట్ హీస్ అ నైస్ ఫాదర్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీ నెవర్ కేర్ అబౌట్ ద ఫ్యామిలీ. నేను కార్డియాలజిస్ట్ కావాలంటే బైపీసీ తీసుకోవాలి, బైపీసీ తీసుకోవాలంటే డబ్బులు కావాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఐ సే ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి దేవుడు ఉంటాడు, ఆ దేవుడే గురువు. ఆ గురువే నా లైఫ్లో ఆనందీశ్వర. ఐ సే సెల్యూట్ టు హిమ్. హీ గేవ్ మీ 20 rupees ఈవెన్ ఫర్ ద కిరోసిన్ వెన్ వీ డోంట్ హ్యావ్ ద ఫుడ్ ఆల్సో. I never forget him forever. And let me tell you one thing, I'm very sorry, I'm becoming a little bit emotional. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కటి నేను జీవించి పైకొచ్చి ఇక్కడ ఆడుకున్నటువంటి నేల ఇది. నేను 10th తర్వాత బైపీసీ చేయాలంటే డబ్బులు కావాలి, ఆ తర్వాత డాక్టరేట్ చేయాలంటే డబ్బులు కావాలి. అందుకోసం ఇష్టం లేకున్నా కూడా APRJC ఎంట్రన్స్, మీకు తెలుసో తెలుసో 1992-93లో SSC చాలా టఫ్గా జరిగినప్పుడు 163 స్టూడెంట్స్లో ఓన్లీ 13 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అందులో మైసెల్ఫ్ అండ్ శిరీష రెడ్డి వర్ ఓన్లీ ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చిల్డ్రన్, దిస్ ఈజ్ ఫర్ యూ, ప్లీజ్, దిస్ ఈజ్ ఫర్ యూ, మీకోసం ఇది. ఎప్పుడు కూడా మనము మన పేదరికాన్ని దాన్ని ఎప్పుడు కించపరచొద్దు, అది మనకు ఒకలాంటి ఇన్స్పిరేషన్. APRJC ఎంట్రన్స్లో CEC గ్రూప్ విచ్ ఇస్ ఐ డోంట్ లైక్ అయినా తీసుకున్నాను. యు మే నాట్ బిలీవ్, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి నాకు వేర్ దెర్ ఇస్ నో డాక్టర్ అని ఒక బుక్ కూడా ఇచ్చారు. ఇక్కడే జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు హీ సెడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ డాక్టర్, బట్ డ్రీమ్ అలాగే ఉండిపోయింది. APRJC ఎంట్రన్స్లో స్టేట్ వైడ్గా 4th ర్యాంక్ తెచ్చుకొని CEC కొడిగినహల్లిలో చదివి అక్కడ స్టేట్ వైడ్గా ఇక్కడ తెలుగు మీడియం చదివి అక్కడ ఇంగ్లీష్ మీడియం చదివి స్టేట్ ర్యాంక్స్ చేసి వచ్చిన తర్వాత హైదరాబాద్లో STD బూత్లో 450 rupees పర్ డే పర్ మంత్ నేను శాలరీగా వర్క్ చేస్తూ డిగ్రీ చదివాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మై ఫస్ట్ ఎర్నింగ్ వాజ్ 450 rupees. ఒక్కటి మాత్రం ఆలోచించండి, తెలుగు మీడియం అనొద్దు. మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకన్నా బాగా మాట్లాడగలం, మనకు పట్టుదల ఉంది, మనం చేయగలం. అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నాకన్నా ఇంకా పై స్థాయిలో ఉంటారు. సో ఐ హావ్ డన్ మై బీకామ్ ఫ్రమ్ AV కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ గాట్ గోల్డ్ మెడల్. ఐ హావ్ డన్ మై MCOM, ఐ హావ్ డన్ మై MBA ఫైనాన్స్, హావ్ డన్ మై MPhil అండ్ CMA USA ప్రోగ్రామ్. యు విల్ నాట్ బిలీవ్.
450 తర్వాత ఇల్లుల్లో తిరిగి వాళ్ళ టీవీ రిపోర్ట్, వాళ్ళ బ్లాగ్స్ ఏమేమి వాడతారో అన్ని రాస్తూ ఒక్కొక్క రిపోర్ట్ తయారు చేస్తూ మార్కెటింగ్, తర్వాత హోటల్లో పనిచేస్తూ ఇలా చేస్తూ 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 బీకామ్ ఫైనల్ ఇయర్లో ట్యూటర్గా మారి, డబ్బు లేకపోతే ట్యూటర్గా మారి, ఆ తర్వాత నేను 2004లో రాష్ట్రీయ రతన్ అవార్డుకి నామినేట్ అయ్యాను. అండ్ ఐ గాట్ బిఎన్ శాస్త్రి అవార్డ్. ఇదంతా గొప్పగా చెప్పట్లేదు, ఓన్లీ ఫర్ యూ గైస్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. Then I started Anish Academy in 2001 with 14 students. And you will not believe, my mother, who is a very poor lady, hey babu,
ప్రాణ జనని జయ కేతనం
I'm gonna make it.
మరి పిల్లలు మనకు ఒక 1 మంత్ 2 మంత్ అయింది. మరి కొత్తగా మరి గవర్నమెంట్ మరి బాలికలకు ఆత్మరక్షణకు కరెంట్ శిక్షణ ఇవ్వమని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే మన మొత్తం మన స్టేట్ లో కూడా మరి బాలికలకే శిక్షణ ఇస్తున్నారు. నేను ఊట్లో 6 స్కూల్ చెప్తున్నాను. మరి పిల్లలు కొత్త పిల్లలే, కాకపోతే చిన్న పర్ఫార్మెన్స్ చూపిస్తారు. మరి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అందరూ దయచేసి మరి నుండి పెట్టకూడదు. అసలు వీళ్ళు చేయాలన్నారు కానీ నేనే మరి మనకు వచ్చిన దాన్ని ఒక 2-3 మూమెంట్ అలా చూపించాలని చెప్పేసి మరి ప్రాక్టీస్ చేయడం పోషన్ కాదు పెట్టండి. 1 2 3 4 5 6 డబుల్ పంచ్ కొట్టుకోవాలి. డబుల్ పంచ్ 1 1 1 1 ఇప్పుడు అంటారు సైడ్ పంచ్ నాకే చేయి చేయాలి. 1 స్టాండింగ్ ఉండాలి. ఇటు ఇటు 2 1 2 1 2 ఓకే డౌన్ మరి పోసుకుందా. 2 3 4 5 కటా చేయాలి, స్లోగా చేయాలి. మరి నేవి గడు నేవి గడ 1 2 3 4 5 6 మీద కొట్టాలట బుక్కులని జాగ్రత్త. 7 8 9 10 11 12 13 14 15 16 ఓకే డౌన్ అనేది మరి ఇంకా ముందు ముందు నేర్చుకుంటారు. మొన్ననే ఒక రెండు మూమెంట్స్ చూపెట్టడం జరిగింది. అమ్మాయి వెళ్తే జడబడితే ఎలా ఫైట్ చేయాలి, మరి ఓన్ పట్టుకుంటే మరి ఎలా ఫైట్ చేయాలి అనే మూమెంట్స్ మరి వాళ్ళకు స్టార్ట్ అయినాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు 2-3 మూమెంట్లు వాళ్ళు చూపిస్తారు. ఓకే దగ్గర జరిగింది అందరూ సైడ్ తిప్పు పెట్టుకోవాలి. Keep position. Sir, down. Position. స్టాండింగ్ మూవింగ్ పాన్ కొట్టాడు. మూవింగ్ పాన్ కొట్టుకుంటావు సార్
మరి నువ్వు కొట్టు నువ్వు బ్లాక్ స్టార్ట్ 2 3 4 5 ఓకే డౌన్ పొజిషన్ కట్ ఆఫ్ పొజిషన్ ముందుకండి 3 నెంబర్స్ తొందరగా టీమ్ కట్ ఆఫ్ నేను కడు స్టార్ట్ ఫాస్ట్ చేయాలి నమస్కారం మంచి వస్తుంది మరి ఇప్పుడు యోగా కూడా నేర్పడం జరుగుతుంది మరి ఇది కూడా తక్కువ టైంలో మరి ఇప్పుడు సూర్య నమస్కారం ఎలాసేనని ఒక 2 మూమెంట్లు మరి చూపెడుతుంది నా పొజిషన్ సూర్య నమస్కారాలు 1 2 3 4 ఓకే డౌన్ మరి ఇది నిన్ననే స్టార్ట్ అయింది అందరికి కూడా మరి నిద్ర గుర్తున్నాయి ఒకటే కడుపులా ఓకే చూడాలి నా రెడీ చూడాలి చూసుకుంటూ చేయాలి ఓకే స్టార్ట్ చెయ్యి ఫస్ట్ సెకండ్ స్టార్ట్ కన్ఫ్యూజ్ కావద్దు ఓకే ఎందుకంటే వీళ్ళు అంత కొత్త కాబట్టి భయంతోనే చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇంకా ఇప్పుడు మరి వెల్కమ్ వెల్కమ్ చేయండి తొందరగా ఇమీడియట్ రావాలి 1 2 3 4 5 6 నో ఇట్లా ఇట్లా చేయండి ఇట్లా ఇట్లా తొందరగా తొందరగా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 ఇది వెల్కమ్ మరి మేము దీంతోనే సుస్వాగతం అని చెప్పుదాం అనుకున్నాం ముఖ్య అతిథులకు కానీ మరి ఎందుకంటే డాన్స్ చేయబట్టి ఆగిపోయింది WELCOME ఓకే డౌన్ గెట్ అప్ మరి ఇప్పుడు ఫ్లవర్ పూ తొందరగా స్లోలీ 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 చేయాలి చాలా త్వరగా అందరూ 1 2 3 4 5 6 7 8 9 ఓకే స్టాప్ వన్ సెకండ్ స్లోలీ చేయాలి పోతాం చేయాలి నమస్కార్ స్లోలీ 1 2 3 4 ఆగాలి 5 6 7 ఆగాలి అక్కడ ఆగాలి ఓపెన్ చేయండి హ్యాండ్స్ ఇంకా బ్యాగ్ ఇంకా బ్యాగ్ ఇంకా బ్యాగ్ ఓకే డౌన్ గెట్ అప్ లేవండి బ్యాగ్ కూర్చోండి ఓ సరే పరాడు ఫ్రీ మనీ అంటుందా నా చెప్పండి బుక్ సార్ ఓకే మరి నాన్ షాక్ మూమెంట్స్ నాన్ షాక్ అంటే చాలా ఒక మనం ఎంతో ఎంత మందినైనా మనం ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ అమ్మాయి మరి నాన్ షాక్ 2 మూమెంట్స్ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మన ముందు ఆలోచిస్తుంది ఓకే నౌ రెడీ స్టార్ట్ చూడండి గట్టిగా పట్టుకోవాలి ఇష్టపడి మీద పడుతుంది వెరీ గుడ్ ఫాస్ట్ తీసుకోవాలి బ్యాక్ పోర్షన్ తీసుకోవాలి స్లోలీ గుడ్ ఆడదా వెరీ గుడ్ బాడం కాదు స్ట్రేట్ ఉండాలి బాడీ పవర్ఫుల్ ఫాస్ట్ చేయాలి ఓకే నా సెకండ్ మూమెంట్ స్లోలీ ఓకే డౌన్ Thank you.
Thank you.
కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోరు
ఇప్పుడే అందిన వార్త మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలలో వడగళ్ళు పడగా బొడగుళ్ళు పగిలాయి. ఇప్పుడే ఒక ఊరిలో కళ్ళు దుకాణంలో బాంబు పడగా బజ్జీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బజ్జీలు చికిత్స ట్రీట్మెంట్ కోసం పంపినట్లు బజ్జీల బాలమ్మ తెలిపింది. ఇప్పుడే అందిన వార్త నిన్న జరిగిన ప్రపంచ అందాల పోటీలలో ప్రథమ బహుమతి చీముడు ముక్కు సీతమ్మకు వచ్చినట్లు అందాల పోటీ అధ్యక్షుడు శ్రీ నడ్డిముక్కు నారాయణ గారు తెలిపాడు. జయ జయ కృష్ణ మందారే, మాదే ప్రియ గోపాలరే.
Oh,
Yeah.
Bye.
I
ఎన్ని రోజులు తిన్నావు రాహుల్? అరే ఇట్లా చుట్టూ చుట్టుకో, కింద నుంచి ఉందా గుంజు అల్లమ్మన్. ఏమో అన్ని అరటి పళ్ళు వెళ్తున్నాయి, అరటి పళ్ళు వెళ్ళి ఉంటున్నావు ఏంటి రోజు? తీసుకురా అరటి పళ్ళు తింటారా? ఏ నేను తినవా, ఇరవై తిన తినారా? బాగుంది
థ్యాంక్ యూ చిల్డ్రన్, సూపర్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. డ్యాన్స్ మాస్టర్ ఇద్దరు కూడా